Let's <laughs> go. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం ఆ తరువాత డేటింగ్లు చేయడం చాలా కామన్ ఆ తరువాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కానీ అతి తక్కువ మంది మాత్రమే డేటింగ్ చేయకుండా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటారు తరువాత ఎలాంటి వివాదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటూ ఇతర సెలబ్రిటీ జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అలాంటి జంటల్లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ హీరోయిన్ నజరియా నాజిమ్ జంట కూడా ఒకటి ఫహాద్ పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు లాక్ డౌన్ లో ఫహాద్ నటించిన కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో డబ్బు అవ్వడం ఓటీటీలో రిలీజ్ అవడంతో ఇక్కడ కూడా క్రేజ్ ను సంపాదించుకున్నాడు దాంతో పాన్ ఇండియా లెవెల్లో ఫహాద్ కు అవకాశాలు వస్తున్నాయి నజ్రియా విషయానికి వస్తే రాజారాణి సినిమాతో నజరియా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రీసెంట్ గా నజరియా కూడా నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికి సినిమాతో నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది అయితే నజ్రియా ఫహద్ ఇద్దరు భార్య భర్తలు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు నజరియా ఫస్ట్ సినిమా బెంగళూరు డేస్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమాలో ఫహాద్ నజరియాకు భర్తగా నటించాడు ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఈ సినిమా షూటింగ్ సమయంలో నజరియా వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలే ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిస్థితి ప్రేమగా విచిత్రం ఏంటంటే నజరియా మళ్ళీ గ్యాప్ వస్తే తమ ప్రేమకు రెండు కుటుంబాల నుంచి ఎక్కడ అభ్యంతరాలు వస్తాయో అని వెంటనే పెళ్లికి ఒకే చెప్పేసింది దాంతో వీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకున్నారు ఇక నజ్రియాకు ఆమె భర్త ఫహాద్ కు పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది నజ్రియా పంతొమ్మిదేళ్ల వయసులోనే ఫహాద్ ను పెళ్లి చేసుకుంది కాగా ఫహాద్ ఎక్కడ మిస్ అవుతాడో అని తాను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా అంటూ నజ్రియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఇక ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలోనే లవ్లీ కపుల్ గా ఉంటూ ఆదర్శంగా ఉంటోంది